నెక్స్ట్ మనం చెన్నూర్ కాన్స్టిట్యూన్సీ చూసుకుందాము. అధికార పార్టీ సంబంధించిన ఉద్యమ నేత బాల్కా సుమన్ విద్యార్థి నాయకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చాలా గట్టిగా ఫైట్ చేసిన విద్య అయితే బాల్కా సుమన్ ఇక్కడ పోటీ చేయడం జరిగింది. గతంలో ఆయన ఎంపీగా కూడా 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు చెన్నూర్ కాన్స్టిట్యూన్సీ నుండి. ఇక్కడ బాల్కా సుమన్ 71,980 ఓట్లు సాధించారు. ఇక్కడ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి 53%, అంటే మనం చూసిన లాస్ట్ కాన్స్టిట్యూన్సీలో కూడా 50% ఓట్ షేర్ వచ్చింది, ఇక్కడ కూడా 53% ఓట్ షేర్ రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే వెంకటేష్ నేత కంటెస్ట్ చేయడం జరిగింది చెన్నూరు నుండి. అయితే ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 43,848, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి 32% షేర్ రావడం జరిగింది. ఇంకా నోటా చూసుకుంటే నోటా కూడా 2,100 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి? సో రమణ గారు, చెన్నూరు మాత్రం చాలా చేంజ్ కనిపిస్తుందండి. సో తాజాగా మా పాలిటిక్స్ పైలట్ సర్వే ప్రకారం 31.7% టీఆర్ఎస్ కు ఓట్ షేర్ వచ్చింది, 37.2% కాంగ్రెస్ కు వచ్చింది, అండ్ బీజేపీకి 20.2%, అండ్ వైఎస్ఆర్టీపీ 6.7, అదర్స్ 4.4. సో మీరు చూసినట్లయితే కాంగ్రెస్ 5.5% లీడ్ కనిపిస్తుంది ఇక్కడ బాల్కా సుమన్ కాన్స్టిట్యూషన్ లో. సో అండ్ వైఎస్ఆర్టీపీ గానా కాంగ్రెస్ కి ఏదన్నా మద్దతు ఇచ్చే ప్రకారం అలయన్స్ ఉన్నా గానీ లేదు, మెర్జింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఆ ప్రాసెస్ లో ఏమన్నా సపోర్ట్ ఇస్తే క్లియర్ కట్ విన్ కనిపిస్తుంది కాంగ్రెస్ కి. అయితే కాంగ్రెస్ కి అంటే యాక్చువల్ గా అక్కడ బాల్కా సుమన్ అంటే చెన్నూరుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి 53% ఓట్ షేర్ వచ్చింది 2018 ఎన్నికలు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రజల మూడు ప్రకారం అయితే 31%, అంటే చాలా 22% అనేది తగ్గిపోయింది. అవునండి, ఇక్కడ ఇంకొక విషయం మేము చెప్పాలా? సో యాక్చువల్ గా మామూలుగా కూడా ఎలా ఉంటుంది అంటే రూలింగ్ పార్టీ ఉంటుంది, అపోజిషన్ పార్టీ అని ఉంటాయి. సో మాక్సిమం ఏం థింక్ చేస్తారు వాళ్ళు అంటే గనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది, మా ఓట్ బ్యాంక్ అలాగే ఉంటుంది, మేము విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనుకుంటారు. సో కమింగ్ టు ఈ చెన్నూరులో ఏమనిపిస్తుంది అంటే గనా బీజేపీ చాలా పుంజుకునింది, మేబీ ఈ పుంజుకున్న పర్సంటేజ్ అంతా అర్బన్ ఓటింగ్ ఉన్నట్లుంది. సో రూరల్ ఓటింగ్ కాంగ్రెస్ కి ఎప్పుడు కూడా చేంజ్ అవ్వలేదు, వాళ్ళ ఓట్ బ్యాంక్ సాలిడ్ గా ఉంది. సో ఇప్పుడు టీఆర్ఎస్ కే మైనస్ అవుతుంది బీజేపీ స్ట్రాంగ్ అవ్వడం వల్ల, అర్బన్ లో కొంచెం చేంజ్ అయ్యి రూరల్లో వాళ్ళు స్ట్రాంగ్ కనిపించడం వల్ల 5.5% లీడ్ లో ఉండడం, అందులో కూడా షర్మిలా గారి ప్రభావం కూడా ఇక్కడ కనిపిస్తుంది 6.7%. ఇది కానీ యాడ్ అయిందంటే కానీ ఆల్మోస్ట్ వాళ్ళకి 11%, ఇక్కడ 4.4% అదర్ ఉన్నారు, వాళ్ళ ఇంపాక్ట్ కూడా ఏమి ఉండకుండా క్లియర్ కట్ గా కాంగ్రెస్ విన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అవును, మీరు అనేది వాస్తవమే. యాక్చువల్ ఏమనుకుంటున్నారంటే అధికార పార్టీ ఓటింగ్ అనేది వాళ్ళకి కాన్స్టెంట్ గా ఉంటుంది సాలిడ్ గా. ఏదైతే వ్యతిరేక పార్టీ అంటే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి, అంటే బీజేపీ, కాంగ్రెస్ లేదంటే సరిమల లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు, వీళ్ళ మధ్య ఓట్లు చీలిపోతాయి, యాంటీ ఓటింగ్ అనేది చీలిపోతుంది, ఎట్లయినా కేసీఆర్ గద్దెకి వచ్చానేసి ఒక ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్ అయింది చెన్నూరులో, బీజేపీ వల్ల టీఆర్ఎస్ కి చాలా మైనస్ అయినట్టు కనిపిస్తుంది. బీజేపీ వల్ల బీజేపీ మాక్సిమం అర్బన్ ఓటింగ్ ని బాగా గ్రాప్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో వాళ్ళ ఓట్ పర్సెంట్ చూడండి, ఆల్మోస్ట్ ముందుకి ఇక్కడికి వాళ్ళు 4% గెయిన్ అయినారు, బట్ దే ఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్. అదే సరిమిలా కలిస్తే ఇంకా వన్ సైడ్ క్లియర్ కట్ విన్ కనిపిస్తుంది. ఇప్పటికైనా 5% ఓట్ ఉంది. అయితే ఏదైతే అదర్స్ ఉన్నారో, అదర్స్ కూడా 4% ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళినా కూడా ఈ 4% ఇక్కడ ఒకవేళ కంప్లీట్ టీఆర్ఎస్ కి ఇచ్చినా కూడా 32+4 వేసుకున్నా కూడా మన 36 ఓకే. సో వాళ్ళకు ఇండిపెండెంట్ గా 37 ఉంది కాంగ్రెస్ కు. ఇఫ్ షర్మిలా అది ఏదైనా అలయన్స్ ఫామ్ అయినా లేదంటే కదా మెర్జింగ్ ప్రాసెస్ కూడా ఏదో డిస్కషన్ జరుగుతుంది, అది జరిగిన వాళ్ళు క్లియర్ కట్ విన్ వస్తుంది కాన్స్టిట్యూషన్. ఓకే, దుర్గం చిన్న ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ.